పార్టీ ఏకైక పార్టీ అది బీజేపీ అది నరేంద్ర గారి నాయకత్వమే అది ఇవల ప్రజల్లో నాటకపై ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన బూత్ స్థాయి నాయకులకి కార్యకర్తలకి ఇంకా పెద్ద పెద్ద హోదాలు ఉన్నల్లకి పార్లమెంట్ పరిధిలో మన బండి సంజయ్ అన్న గెలిపే లక్ష్యంగా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఓటర్ని తక్కేసి ఈసారి టిఆర్ఎస్ పెట్టిన పార్టీ అభ్యర్థి కరీంనగర్ లో పోటీ చేయడానికి భయపడుతుండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు కంటికే కనబడతలేరు వాళ్ళ పార్టీకే అంతు లేకుండా పోయింది కాబట్టి మనకు ఏకైక నాయకుడు ఇవాళ బండి సంజయ్ అన్న అనేది పార్లమెంట్ పరిధిలో ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మనమందరం కష్టపడి పోయినసారి కంటే ఈసారి సంజయ్ అన్నను మంచి మెజార్టీతో గెలిపించి ఇవాళ నరేంద్ర మోదీ గారికి మన కరీంనగర్ నుండి బట్టి సంజయ్ను గిఫ్ట్ గా పంపించే బాధ్యత ఎంపీగా గిఫ్ట్ గా పంపించే బాధ్యత మనది ఇంకొక ప్రమాదం ఏం జరుగుతుందంటే ఇలా భారతదేశంలో నరేంద్ర మోడీ గారే మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ఉండాలి ఎవరొచ్చినా గానీ ఈ భారతదేశాన్ని అమ్మేస్తారు తాకట్టు పెడతారు ఏం జరుగుతుందో అని ప్రజల్లో ఒక భయం వాతావరణం ఉంది కాబట్టి ఇది మనం అదృష్టంగా భావించాలి ఎక్కడికి పోయినా కూడా ఇవాళ మన పార్టీని మన నాయకుల్నే గుర్తు చేస్తున్నారు కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా ఇంకొక నెల ఇదే డేటా మనకు ఎలక్షన్ వచ్చే నెల 13 తారీఖు వరకు మనకు మంచి ఆట పాటల మీద మీ మీ పర్సనల్ పనులు చేసుకుంటూ వ్యాపార పనులు చేసుకుంటూ కూడా మన టార్గెట్ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో మనం చెప్తూ ఈసారి గెలిచిన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా స్థానిక ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ స్థానిక ఎన్నికలకు కూడా మనం సిద్ధపడే విధంగా బూత్ స్థాయి నాయకుల ప్రణాళిక నిర్ణయాలు ఆలోచన విధానం ఓట్లు ఏంచుకోవడంలో కూడా మీ పనితనం కూడా అదే రకంగా ఉంటదని మరొకసారి మనం సంజయ్ అన్నను మంచి మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరం కూడా తీసుకొని సంజయ్ అన్నను మంచి గెలిపించి పార్లమెంట్ పంపించాలని కూడా మరొకసారి మీ అందరికి పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ నెక్స్ట్ వరకన్నా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మోడీ గారు దేశ ప్రధానమంత్రి మూడోసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు 5 ఏళ్ల వరకు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాషాయం జెండకి అధికారం అప్పచెప్తారన్న ఒక నమ్మకం విశ్వాసం కూడా అందరిలో ఉంది కాబట్టి ఆ రకంగా పనిచేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఇలా కూర్చున్న ఎంత మంది జడ్పీటీసీలు అవుతారో ఎంత మంది సర్పంచులు అవుతారో ఎంత మంది ఎంపీటీసీలు అవుతారో కలగనండి కలగనండి ఆ కలను సంపూర్ణంగా సాధించుకునే విధంగా ప్రతి ఒక్కరు పనిచేస్తే ఒక ఓటు సంజయ్ అన్నకు పడుతుంది ఒక ఓటు మీకు పడుతుందన్న ఒక నిస్వార్థంగా పనిచేసినప్పుడే నాయకుడు అనేటోడు రాజకీయంగా ఎదుగుతాడు కుళ్ళుతోని పనిచేస్తే రాజకీయాల్లో రాణించబడము కాబట్టి దయచేసి అందరం కూడా రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాషాయం జెండా ఎగరేస్తామని ఒక గట్టి సంకల్పంతో పనిచేసి సంజయ్ను గెలిచి మీరందరూ కూడా గెలుస్తారని మండల పరిషత్ లో జిల్లా పరిషత్ లో గ్రామ పంచాయతీలలో మీరందరూ కూర్చుంటారని కూడా ఆశిస్తూ అవకాశం ఇచ్చిన తమ్ముడు ప్రవీణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు జై తెలంగాణ జై బీజేపీ శుభకకు ధన్యవాదాలు మన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను రమణ కరీంనగర్ పార్లమెంటు బూతు కార్యకర్త సమస్యకు వచ్చిన